ప్రధాని హత్యకు జరిగిన కుట్రపై గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంచలన విషయాలు బయటపెట్టింది. గతేడాది అక్టోబర్లో అరెస్ట్ చేసిన ఉబేద్ అహ్మద్ మీర్జా మహమ్మద్ స్టింబర్ వాలాలను ప్రశ్నించినప్పుడు దారుణమైన కుట్ర వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఈ వివరాలను భరూచ్ జిల్లా అంకళేశ్వర్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు సమర్పించిన అభియోగ పత్రంలో పేర్కొంది. మీర్జా తన సహచరుడు ఫెర్రారీతో 2016 సెప్టెంబర్ 10న జరిపిన వాట్సాప్ చాట్ను ఏటీఎస్ అభియోగ పత్రంలో ప్రస్తావించింది. తుపాకుల కొనుగోలు గురించి ఈ చాట్లో మీర్జా మాట్లాడాడని తెలిపింది. దీనికి ఫెర్రారీ బదులిస్తూ, ఆ అల్లాదైతో మనం మోదీని స్నైపర్ రైఫిల్తో తప్పించేద్దాం అని చెప్పాడని పేర్కొంది. రష్యాలో తయారైన తుపాకీ గురించి ఫెర్రారీ చెప్పినప్పుడు మీర్జా స్పందిస్తూ తనకది కావాలని అన్నాడని తెలిపింది. 2016 జూలై 26న మరొక వాట్సాప్ చాట్ జరిగిందని ఏటీఎస్ పేర్కొంది. భారతదేశంలోని ఐసిస్ హ్యాండ్లర్స్ ఒంటరి తోడేళ్లుగా జనంపై దాడులు చేసేవారు. ఇతర ఉగ్రవాదులు కత్తులు బాకులను ఉపయోగించాలని మీర్జాకు ఫెర్రారీ చెప్పాడని ఏటీఎస్ తెలిపింది. తుపాకులను కొనడం, పేలుడు పదార్థాలను తయారు చేయడం వంటి సాహసాల జోలికి వెళ్లడానికి బదులు జనంపై దాడి చేసేందుకు, ముఖ్యంగా విదేశీయులపై దాడి చేయడానికి పొడవైన కత్తులను వాడడం మంచిదని చెప్పాడని తెలిపింది. ఫెర్రారీ తదితరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఏటీఎస్ తెలిపింది. మీర్జా స్టింబర్ వాలాలను ఇస్లామిక్ స్టేట్ జిహాదీ సిద్ధాంతాలు తీవ్రంగా ప్రేరేపించాయని తెలిపింది. వీరు యూదులపై ఒంటరి తోడేళ్లుగా దాడులు చేయాలని పన్నగాలు పన్నుతున్నట్లు తెలిపింది. భారతదేశంలో కొన్ని యూదుల ప్రాంతాలపై వీరు రెక్కీ నిర్వహించినట్లు ఆరోపించింది. వీరితో విదేశాల నుంచి మాట్లాడుతున్న ఎల్ ఫైజల్ అర్మార్లను పరారీలో ఉన్న నిందితులుగా పేర్కొంది.